ఏమిటిదంతా? ఏంటండిది? కాకి బట్టలకి ఇచ్చిన విలువ కన్నవాళ్ళకి ఇవ్వలేదే నీ కొడుకు. నన్ను పట్టుకోవడానికి నిన్ను చంపేశాడేవాడు. అంటే నేను చచ్చిపోయిన వచ్చారా మీరు? ఏమిటి ఏమిటి ఇదంతా? నా భర్త ఒకటి అనుకుంటే అది జరిగి తీరాలి అంతే. అమ్మా ఇప్పుడు వీడు మిమ్మల్ని మోసం చేయడం ఏమిటండి? రే నీకు నీ డ్యూటీ ఎంత ముఖ్యమో నా భర్తకు తన పగ ఎంత ముఖ్యం. ఏమండి నన్ను తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి, తీసుకెళ్ళిపోండి. చేతుల్లో బతకడం కంటే మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం. మీరు మాత్రం వాడికి లొంగొద్దు. మీరు చంపింది మామూలు వాళ్ళని కాదు, ఒక సెంట్రల్ మినిస్టర్ ని, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ని చంపాం. మిమ్మల్ని పట్టుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మీరు తప్పించుకునే సమస్య లేదు. నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కాదరా కలేజ? అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు. సత్యరెడ్డి
ఓకే సార్. తడుస్తుందండి, మీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు, ఎప్పుడు రావాలి. వద్దండి, బతకాలనే కోరిక, బతుకుతాననే ఆశ రెండూ నాకు లేవు. నా బావోళ్ళు చచ్చిపోతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అమ్మ చనిపోయేటప్పుడు నీ మీద కోపంతో చనిపోయింది, తల కొరివి పెడితే అది కొంచెమైనా తగ్గుతుంది. పెట్టు. నన్ను పట్టుకోవడానికేగా ఇదంతా? అరెస్ట్ చేయి. అన్ని బంధాలని, బంధుత్వాల్ని పోగొట్టుకున్న నాకు మిగిలిన ఒకే ఒక బంధం నువ్వు. ఈ గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉందిరా. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను జైలుకెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను. నేను చంపే వరకు వాడు చావడం,
వాడిని చంపే వరకు నేను చావను. అరెస్ట్ చంపేయండి అన్న. మీ తల్లిని చంపినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు? నా తల్లి చనిపోయాక నాకు అర్థమైంది. చంపేయండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. చాలా పెద్ద విస్కీ చేశారండి. ఏంట్రా విస్కీతో పెట్టుకున్నారు, పగ్గుమంటది. మనం సోడా కదా అని ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? మీరు ఎంత చూసినా నాకు తెలిసి సోడా మాత్రం విస్కీ అవ్వదు. ఏంటి? ఏం లేదు, నథింగ్. నమస్కారం. ధనుంజయ రెడ్డి గారు మిమ్మల్ని చంపేయమన్నారు. వీడికి గుండెందుకన్నా వేస్ట్, ఒక్క గుద్దుతో చంపేస్తా. ఎక్కడరా ధనంజయ రెడ్డి? ఓవర్ యాక్షన్ చేయకు. బిల్డప్ కోసం. బిల్డప్ కావాల్సింది నాకు, నీకు కాదు. మీరు పోతే నేనే కదా. వెయిండి. ఏమిటి మా, మీరు ఇక్కడికి వచ్చారు? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళటానికి గది ఇక్కడికి వచ్చింది. వాడిని మా బాబు ఎట్లా లేపుతాడో చూడనీకి వచ్చినాం. మీకేమైనా పిచ్చా? ఆయన కడప జైల్లో ఉన్నాడు. కట్టలు తెచ్చుకునే మా అన్న ఆవేశాన్ని కడప జైలే ఆపగలదు. వస్తాడు చూడు. వేదికను అలంకరించిన పెద్దలకు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభా కార్యక్రమానికి ఇచ్చే వీడి ఊపిరి తుస్సే. ఏంట్రా చూపు? లేపేస్తున్నారా అండి? అవసరమా? ఏ టైప్ లో లేపుతున్నారో తెలుసుకుందామని. ఎవరు? మొయ్ చిన్న రిక్వెస్ట్. నేను కూడా మీ దగ్గరే ఉంటాను.
చావు. వారి తండ్రి గారు ఎన్నో ప్రజోపకార్యాలు చేశారు. త్వరగా లేపండి, యాత వెయిటింగ్. చెప్పడానికి ఉపయోగించిన మీ పోలీస్ తుపాకీ తీసుకోండి. పట్టుకోండి. నా రక్తాన్నే కాదు నా పగను కూడా పంచుకున్నందుకు థ్యాంక్స్. ఇకనైనా ఈ డ్రెస్ తీసేయి. ఆకలిని వచ్చిన వాడికి అన్నం పెట్టు, ఆపదను వచ్చిన వాడిని ఆదుకో. వస్తా, మళ్ళీ తిరిగి వస్తా.